ఇలాంటి టైంలో నేను ఫోన్ చేస్తే ఎంత బాగుంటుంది. రేయ్ ఎక్కడున్నారా? నీకోసం ఏదో చూస్తుంటే. అరే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా, మళ్ళా చేస్తా. ఆహా సో ఈ సీజన్ లో ఎవరు మీ లేడీ లక్ అవ్వబోతున్నారు వాళ్ళని పిలిచి వాళ్ళ చేతికి లేడీ లక్ బ్యాంగ్ పెట్టాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరేగిపోతారు అంతే. ఎవరు మన చిట్టి ఎవరు కనిపిస్తుంది? సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరో మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. చెప్పండి. బిగ్ బాస్ ఇంటికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్మెంట్ షో ప్రయాణం ఎలా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. ముందుంది ముసళ్ళ పండగ అని. అప్పటి వరకు మీరు సంతోషంగా గడపాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. హ్యాపీగా ఉందా? చెప్పాలి, మైక్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పాలి. చెప్పు. నాకేం తెలియదు ఎందుకంత అంతెందుకు బిగ్ బాస్ కి రావాలి రావాలని ఎందుకంతగానో. నేను నమ్ముకున్నాను బిగ్ బాస్ నిద్ర వస్తుంది, బిగ్ బాస్ అది దీన్నావు. ఇప్పుడు నీకు ఏం బిగ్ బాస్ మర్యాద ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. దేవుడే ఇచ్చాడు ఇల్లు ఒకటి. పరుపేల ఇక దిండేల ఓ షకీల, పరుపేల ఇక దిండేల ఓ షకీల. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటి? హీరోయిన్ ఎవరు ఇష్టం? అయ్యో బాబాయ్, నాకు సిగ్గు వేస్తుంది బాబు. సిగ్గా? ఓ నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. అమ్మాయిలు అంటేనే ఎందుకు అట్లా? ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. బ్యాండ్ నాకెందుకు ఇవ్వాలనిపించింది నీకు? మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? నో నో నో, నువ్వు ఎవరో గుర్తు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. బిగ్ బాస్ కింద ఏమైనా ప్లేట్ అట్లాంటి, ఐ మీన్ స్టూల్ అయ్యొచ్చుగా, లంగడానికి ఇబ్బంది అవుతుంది. పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, నువ్వు దాన్ని అందుకోవాలంటే నచ్చిన వేసుకోవాలి. వాడికేదో రామాన్ తీసుకొచ్చి బిగించినట్టు ఉన్నాడు బాడీ అంతా. చెప్పు బ్రో సీరియస్లీ, నేను విన్నా మీకు పెళ్ళయింది. ఎవడరా నీకు బ్రో దున్నపోతలా ఉన్నావు? నేను నీకు బ్రో అంటరా? బాబాయ్ బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటో, నీకు నేను బాబాయ్ అంటరా? అంటే వద్దంటాడు, బ్రో అంటే కాదంటాడు, ఏమనాలి నేను చెప్పు. అరుస్తున్నాడు భయ్యడు, ఎదురు మాట్లాడుతున్నారు తమ్ముడు అన్న. అరే నా పేరు శివ అన్నరా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్ గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లే అమ్మా, నీకు చెప్పిన తర్వాత ఇంకేముందబ్బా చెప్పి. రిస్క్ అయినా సరే చేస్తా నీ కోసం, నీ కోసం. పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే. నువ్వు నవ్వకు, నువ్వు నవ్వకు. ఈ సీజన్ లో మీ మొదటి నామినేషన్ మొదలైంది. మొదలు పెట్టండి శివాజీ. అయ్యా యాక్టివిటీ ఏరియాకి రండి. ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. దామిని అండ్ గౌతమ్ కృష్ణ. తగిన కారణాలు చెప్పండి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నరకానికి స్వాగతం ప్రియాంక. మీ మొదటి నామినేషన్ చేసే సమయం ఆసన్నమైంది. హస్కీ వాయిస్ లో మాట్లాడాలిగా, అలా గాండ్రిస్తావు ఎందుకు? సో వన్ ఇస్ పల్లవి ప్రశాంత్ గారు అండ్ సెకండ్ వన్ ఇస్ రతికా.